వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ రాజేష్ గారు. అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక సమాచారం నేను ఇవ్వాలి. మన అరుణమ్మకు చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి యాక్సిడెంట్లో, కార్ యాక్సిడెంట్ అయింది. బట్ డిబేట్కి రావాలి అని అన్నప్పుడు ఆ విషయం నాకే బాధ అనిపించింది. వద్దమ్మా పోని రేపు చేద్దామనంటే కూడా లేదండి, మీరు పిలిచారు, నా బాధ్యత జనాలతో కొన్ని విషయాలు మనం ఈ సందర్భంగా పంచాలి అన్నటువంటి ఆ స్పోర్టివ్నెస్ని నేను గౌరవిస్తున్నా. అలాగే ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఇదే అంటున్నా. మరొక విషయం రాజేష్ గారు, ఎస్పెషల్లీ మనం పవన్ కళ్యాణ్ గురించి తర్వాత నేను మాట్లాడతా, బట్ టీడీపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకని టీడీపీ వాళ్ళు ఎందుకు మరి గెలుస్తామన్నటువంటి నమ్మకం ఉన్నది, వాతావరణం ఉన్నదని చెబుతున్నటువంటి నేపథ్యంలో వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే మనకి మొదటి నుంచి మనం ఒక నానుడి వింటూ వచ్చాం, మన పిల్లే కదా అని చెప్పని గదిలో పెట్టి కొట్టం మొదలు పెడితే ఆ పిల్లి కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత తిరగబట్టం మొదలైతే ఈ గదిలో పెట్టి కొట్టేవాడికి తలుపు తీసుకుని వెళ్ళటానికి కూడా సందు దొరకదు. ఓకే, అదే పరిస్థితి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి అటువంటి కంపల్షన్ అధికార పార్టీ క్రియేట్ చేసింది. ప్రతిఘటన ఎప్పుడైతే అణిచివేత అధికమవుతుందో ప్రతిఘటన మొదలవుద్దండి. 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం, దాడులు దౌర్జన్యాలు తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కూన రవికుమార్ గారితో మొదలు పెడితే అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారి వరకు అన్ని స్థాయిల్లో ఉన్న నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు, అరెస్టు చేశారు, జైలుపాలు చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు గారితో సహా నారా లోకేష్ మీద కూడా కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనసాగిస్తున్న దమన నీతి, కొనసాగిస్తున్న దాడులు దౌర్జన్యాలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్లో ఆ ఆవేశం కట్టలు తెంచుకున్న సందర్భంగా ఖచ్చితంగా ఆ ప్రతిఘటన ఎదురవుతుంది. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మనం. తెనాలి సంఘటన ఈరోజుకి ఈరోజు వచ్చిన ఆవేశం కాదు. అది ఇదే ఎమ్మెల్యే మనకందరికీ తెలుసు, అదే తెనాల్లో నాకు తెలిసి దొడపరేంద్ర గారి నుంచి ఈరోజు దాకా చాలామంది శాసనసభలు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్ర ప్యారిస్గా పేరుగన్న తెనాల్లో ఇటువంటి సంస్కృతి ఏ శాసనసభ్యుడి హయాంలో కూడా తెనాలి ప్రజలు చవిచూడాల. కానీ 2019లో ఒకసారి శివకుమార్ గారు ఎంపిక జరిగిన తర్వాత 2019 ఎన్నికల నాడు కూడా చెంచిపేట పోలింగ్ బూత్ దగ్గర ఇదే విధంగా ఓటర్ల మీద ఆయన దాడి చేశారు. ఆయనే స్వయంగా దాడిలో పాల్గొన్నారు. కానీ ఆ రోజు ఇంతగా ఇష్యూ ఫ్లేరప్ అవ్వలా. ఆ తర్వాత అమరావతి శిబిరాన్ని తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆయనే స్వయంగా అక్కడ ఆ శిబిరంలో కూర్చున్న నిరసనకారుల మీద దాడి చేసి ఆ శిబిరాన్ని తగలబెట్టించారు. తగలబెట్టియటమే కాకుండా చంద్రబాబును కూడా తెనాలి అడుగుపెట్టనివ్వను అని చెప్పని ఒక భీకర సవాలు విసిరిన నేపథ్యంలో చంద్రబాబు గారు, నారా లోకేష్ గారితో సహా తెనాలి వచ్చి అదే శివకుమార్ గారికి 100,000 మందితోటి సవాలు విసరటం జరిగింది. అది వచ్చాం వచ్చాం తెనాలి, ఎక్కడున్నావు నువ్వు రా అని చెప్పని. మరి ఆ రోజు ముందుకొచ్చి సమాధానం చెప్పలా, ఇదే విధానాన్ని కొనసాగిస్తా. అంటే ఓటర్ల మీద దాడులు, చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తుల్ని అవమానపరచడం, నిరసన తెలియజేస్తున్న నిరసనకారుల మీద దాడులు, అంటే ఏమేమి సందేశం ఇస్తూ ఉన్నారు? నేను లోకల్ అని చెప్పని చెప్పుకుంటున్న శివకుమార్ గారు ఇవాళ బూత్లో ఓటర్ మీద దాడి చేసినప్పుడు ఒక సామాన్య ఓటర్ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురైందో? 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎదుర్కొన్నది 10వ అసెంబ్లీ ఎన్నిక. ఆ పార్టీ చరిత్రలో అంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న పార్టీ అణిచివేత అధికమైతే ఖచ్చితంగా ప్రతిఘటించి తీరుతుందంటానికి సంకేతంగానే కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం వైపు నుంచి కూడా రిటాలియేషన్ బిగినైంది. ఇది ఈ 5 సంవత్సరాల అధికార పార్టీ కొనసాగిస్తున్న వైఖరికి తప్పనిసరి ప్రతిఘటనగానే మనం భావించాలి. బూతుల దగ్గరకి దౌర్జన్యాలు, ఏజెంట్లని బలవంతపు అపహరణలు, పొంగనూరు నియోజకవర్గంలో నేను పొద్దున్న చూసాం మనం 7 ఏజెంట్లను అపహరించి 2 నియోజకవర్గాలు అవతలు వదిలిపెట్టి వచ్చారు అని చెప్పని. అంటే బూతుల్లో ఏజెంట్లు లేకుండా చేసి దౌర్జన్యంగా ఓట్లన్నీ మీకు అనుకూలంగా చేసుకొని మేము చాలా ఘన విజయం సాధించామని చెప్పని గప్పాలు కొట్టుకొని తిరగటం మీ రాజకీయ నేపథ్యమా? ఇందుక మీకు ప్రజల అవకాశం కల్పించింది ఈ అధికారాన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని సుదీర్ఘకాలం ఆయా నియోజకవర్గాల్లో సామంత రాజ్యాలుగా మార్చుకొని పాగా వేయటం కోసం మీకు ఈ అవకాశం దక్కిందా అని చెప్పని
ఖచ్చితంగా ఇవాళ ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యపోతున్నారు. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఇది అవసరం.